అణగారిన కులాల సామాజిక రాజకీయ ఆర్థిక లక్ష్యాలపై చర్చించేందుకు పల్లెవీరుల మహోత్సవం ప్రతి ఏడాది నిర్వహిస్తున్నట్లు దళిత బహుజన ఫ్రంట్ మీడియా ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యరావు తెలిపారు. స్థానిక అంబేద్కర్ భవన్లో దళిత బహుజన ఉద్యమం సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా భాగ్యరావు మాట్లాడుతూ చుండూరు పల్లెవీరుడు కొమ్మెళ్ళ అనిల్ కుమార్ 28వ సంస్మరణ సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సమ్మేళనంలో దళిత నాయకులు కొరివి వినయ్ కుమార్, బాబురావు, పాగళ్ళ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. చుండూరు పల్లెవీరుడు పోలీస్ కాల్పుల్లో అమరుడైనటువంటి కొమ్మెర్ల అనిల్ కుమార్ 28వ సంస్మరణని పల్లెవీరుల మహోత్సవంగా కొనసాగిస్తూ ఈ కార్యక్రమంలో భాగంగా దళిత బహుజన ఉద్యమ సమ్మేళనం ఈరోజు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత కోసం సిద్ధాంత భూమికి మీద పనిచేసేటువంటి ఉద్యమ కార్యకర్తలు నాయకులందరినీ కూడా ఈ ఉద్యమ సమ్మేళనానికి ఆహ్వానించడం జరిగింది. ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రంలో అగ్రకులాధిపత్య మతాధిపత్య రాజకీయాలు ఈ దేశంలోనూ రాష్ట్రంలోనూ కొనసాగుతున్నటువంటి తరుణంలో అణగారిన కులాలు దళిత బహుజనులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకోవడం కోసం కలిసి పోరాటం కోసం ఈ దళిత బహుజన సమ్మేళనం ద్వారా మరి లక్ష్యాలను నిర్దేశించుకోవడం జరుగుతుంది. దేశంలోనూ రాష్ట్రంలోనూ సామాజిక ఆర్థిక రాజకీయ పరిణామాల్లో అనేక పరిస్థితుల్లో మార్పులు వస్తున్నప్పటికీ అణగారిన కులాలకి రాజకీయ రంగంలోనూ ఆర్థిక రంగంలోనూ సరైనటువంటి భాగస్వామ్యం దక్కటం లేదు. వాళ్ళకి జనాభా తమాష ప్రకారం అన్ని రంగాల్లో సమభాగస్వామ్యం దక్కాలి, సామాజిక న్యాయం దక్కాలని భారత రాజ్యాంగం నిర్దేశించినప్పటికీ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి కులాధిపత్య మతాధిపత్య శక్తులు ఈ రోజున అధికారాన్ని